హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ నేవీ 17th డేట్ సంబంధించినటువంటి ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాము. సో మనకి పేపర్స్ అనేది చాలా ఈజీగానే వచ్చేస్తున్నది, సో నో ప్రాబ్లం. సో అటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాము. అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి మన ఒక ఛానల్ని ఫాలో అండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్, ఫస్ట్ చూడండి, మీకు చాలాసార్లు చెప్పేశాను అబ్రివేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అబ్రివేషన్స్ వచ్చేసి మనకి సిపిఈసీ యొక్క ఫుల్ ఫామ్ అనేది మనకి చెప్పమంటున్నారు. సో సిపిఈసీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, నేను ఇచ్చేసాను. సో చైనా అండ్ పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. సో మనకి ఇది కరెంట్ అఫైర్స్ అనమాట. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇది రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 30% ఆఫ్, 70% ఆఫ్, 40% ఆఫ్, 2/3 ఆఫ్ 10,000. సో దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎవ్రీది కూడా ఆఫ్ అంటే మనం ఇంటూ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని కూడా ఆఫ్ ఉన్న దగ్గర ఇంటూ పెట్టుకొని మనకి పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 40/100 అని, 70/100 అని, 30/100 అని, సో ఆఫ్ ఉన్న దగ్గర ఇంటూ పెట్టేసుకొని క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్, హూ ఈజ్ ద ఫస్ట్ పిఎం ఆఫ్ పాకిస్తాన్? పాకిస్తాన్ యొక్క ఫస్ట్ పిఎం ఎవరు అంటున్నారు? ఓకే, లియాకుఫ్ అలీ ఖాన్. ఓకే లియాకుఫ్ అలీ ఖాన్. ఓకే, నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ నోన్ యాజ్ నెపోలియన్ ఆఫ్ ఇండియా? నెపోలియన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరిని అంటాం? ఓకే, వాళ్ళు ఎవరంటే సముద్రగుప్తుడిని నెపోలియన్ ఆఫ్ ఇండియా అని అంటాం అనమాట. ఓకే, ఇంకా మనకి నెపోలియన్ ఆఫ్ ఇండియన్ నెపోలియన్ అని ఎవరు అంటామంటే సముద్రగుప్తుడు అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, క్యాపిటల్ ఆఫ్ లైబీరియా అదేంటిదంటే మోనోర్వియా. నెక్స్ట్ చూడండి, సో మనకి ఈజీనే అనిపిస్తున్నాయి కదా. సో మనకి ఈజీ క్వశ్చన్స్ చెప్పేస్తున్న వాటికి ఈజీ అనిపిస్తుంది. ఓకే, అలా కాదు. సో మనకి పేపర్ అనేది ఈజీనే వచ్చేస్తుంది. మ్యాథమెటిక్స్ అనేది మనకి ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, మ్యాట్రిక్స్, అదేవిధంగా బైనామియల్ థియరం, కాంప్లెక్స్ నెంబర్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. ఓకే, అవి ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్ఎస్యుఐ. ఓకే, అయితే దాని యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఎన్ఎస్యుఐ అబ్రివేషన్ అనమాట. నెక్స్ట్, ఈడిఐ ఫుల్ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ. సో మనకి అబ్రివేషన్స్ అనేవి ఖచ్చితంగా మనకు ఒక ఎగ్జామ్కి 4 అబ్రివేషన్స్ అనేవి కూడా అడుగుతున్నారు అనమాట. దానిపైన కొద్దిగా ఫోకస్ చేయండి. ఓకే, అవి రీసెంట్లీ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు, మనం ఎక్స్పెక్ట్ చేయట్లేము ప్రతి ఒక్క దాంట్లో కూడా. ఓకే, ఈడిఐ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఓకే, నెక్స్ట్ చూడండి, 3, 4, 13, 21, 31 అదేవిధంగా 43, ప్రతి దానికి కూడా ఇక్కడ వచ్చేసి మనకి ఉంది 4 డిఫరెన్స్ ఉన్నది. 3కి 7కి మధ్యలో, 7కి 13కి మధ్యలో ఏమున్నది, 6 ఉన్నది. 13కి 21కి 8 ఉన్నది. 21కి 31కి ఏముంది, 10 ఉన్నది గ్యాప్. అదేవిధంగా తర్వాత రావాల్సింది 12 అనమాట. ప్రతి దానికి ఈవెన్ నెంబర్స్ గ్యాప్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్, 9 చూడండి, క్యాపిటల్ ఆఫ్ బల్గేరియా. ఓకేనా, బల్గేరియా యొక్క క్యాపిటల్ ఏంటిది అంటే సోఫియా. ఓకే, ఆ విధంగా మనకి క్యాపిటల్ సిటీస్, కరెన్సీస్ నుంచి కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అనేది మనం గమనించాల్సిన విషయం అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫుల్ ఫామ్ ఆఫ్ డీసీ. డీసీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది అంటే డైరెక్ట్ కరెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక హెండ్రెన్స్ ఆఫ్ యాంటినమ్ అడ్వాంటేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఎంతమంది జడ్జెస్ ఉన్నారు అంటే 30 మెంబర్స్ ఉన్నారని గుర్తుంచుకోవాలి. ఓకే, 30 మెంబర్స్ అనేది ఉన్నారు. మ్యాక్సిమం వచ్చేసి 34 అనమాట. ఓకే, మ్యాక్సిమం 34, ప్రజెంట్ అయితే 30 మెంబర్స్. ఓకే, సుప్రీంకోర్టులో ప్రస్తుతానికి. నెక్స్ట్ చూడండి, గవర్నర్ ఆఫ్ కర్ణాటక. సో మనకి సీఎంసే కాదు, గవర్నర్ కూడా టచ్ చేస్తున్నారు. ఒకటి ఎవరంటే వాజుబాయి పట్వాలా. ఓకే, మనకి ఇది సెకండ్ టైం అనమాట. నిన్న 16th రోజు కూడా రావడం జరిగింది, ఇవాళ 17th రోజు కూడా రావడం జరిగింది. అంటే మనకి ఒక షిఫ్ట్ నుంచి ఇంకో షిఫ్ట్కి మనకి కొంచెం క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి అన్నమాట, మీరు అది గమనించాలి. నెక్స్ట్, ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇటీవల్ల మనకి చాలా దీని గురించి టాపిక్ ఉన్నది కాబట్టి అది కరెంట్ అఫైర్స్లో మనకి ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూడండి, కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ సి. మనకి విటమిన్ సి అనేది మనకి నిన్న ఇవ్వడం జరిగింది. ఓకే, అస్కార్బిక్ యాసిడ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే మనకి విటమిన్ ఈది ఇవ్వడం జరిగింది. అంటే మనకి విటమిన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తున్నారు, దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే టోకోఫెరాల్. ఓకే, విటమిన్ ఈ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే సో టోకోఫెరాల్ అనమాట. ఓకే, రసాయనిక నామం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, కరెన్సీ ఆఫ్ బంగ్లాదేశ్. కరెన్సీ ఆఫ్ బంగ్లాదేశ్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే టాకా అవుతుందన్నమాట. ఓకే,
అదేవిధంగా క్యాపిటల్ సిటీ వచ్చేసి దాకా, అంటే క్యాపిటల్ సిటీస్ కరెన్సీస్ నుంచి ఒక క్వశ్చన్ అనేది పక్కా అడుగుతారని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, సీఎం ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ యొక్క సీఎం ఎవరు? యోగి ఆదిత్యనాథ్. అదేవిధంగా 16th రోజు ఏమడిగారు, సీఎం ఆఫ్ గుజరాత్ అడిగారు, అదేవిధంగా సీఎం ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అడిగారు. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేది కూడా అడగడం జరిగిందన్నమాట. ఓకే, పిఎం ఆఫ్ అమెరికా అనేది కూడా అడగడం జరిగింది. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ ఏంది, పిఎం సంబంధించి ఫస్ట్ పాకిస్తాన్ పిఎం ఎవరు అనేది అడగడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు, మీరు ఒకసారి ఫోకస్ చేయండి ఏదైతే టాపిక్స్ అడుగుతున్నారు. సో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సంబంధించిన నేను ఇంకా క్వశ్చన్స్ తెస్తాను. సో మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి క్వశ్చన్స్ చెప్పాను. సో మీరు ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు, పేపర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, చేయగలుగుతాం, మినిమం క్వాలిఫై చేస్తాము, కొంతగా మెరిట్ కూడా వచ్చేస్తామంట, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. అందరికీ కూడా మన యొక్క ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్.